కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోని నౌమి నారాయణం విభుం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగిని నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదిని. గావో మే అకృతః సంతు గావో మే సంతు పృష్ఠతః గావో మే పార్శ్వతః సంతు గవాం మధ్యే వసామ్యహం. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, ఎలాంటి వారికి గోదానం చెయ్యాలో వివరంగా మనం అనుసంధానం చేసుకున్నాం. ఇక్కడ మరొక చిన్న వృత్తాంతాన్ని, బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన వారికి కలిగేటువంటి పాపాన్ని చెప్పటానికి, అత్రైవ కీర్తితే సద్భిహి బ్రాహ్మణ స్వాభిమర్శనే దుర్గేణ సుమహత్కృత్యం యదవాప్తం కురుద్వహ మనం మొదలు కొంచెం చెప్పుకున్నాం. గోవు విషయంలో తెలిసి చేసిన తెలియక చేసిన పాపం అనేది ఫలితం వెంటనే వస్తుంది. దీనికి దుర్గమహారాజు చరిత్రే కారణము. పూర్వము ద్వారకా నగరంలో ఒక ప్రాంతంలో అదృశ్యత మహాకూప తృణవీరుత్సమావృత, పెద్ద బావి, నీరు లేదు, పాడుబడ్డ బావి, దాని నిండా గడ్డి, అలాగే ముళ్ళ చెట్లు, మరొకటి మరొకటి పొదలు, ఇవన్నీ నిండి ఉన్నాయి. ప్రయత్నం తత్ర కుర్వాణా తస్మాత్ కూపాత్ జలార్థిన సమేణ మహతాయుక్త తస్మిన్ తోయి సుసంబృతే. అందులో నుంచి నీరు తెచ్చుకుందామనే ప్రయత్నంతో, నీరుందదన్న భావనతో కొందరు మహానుభావులు ఆ పాడుబడ్డ బావిని తవ్వుతూ నీరు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలా వారు ఆ గడ్డెంత కోసి పారేశారు, చెట్లన్నీ దూరంగా చేసేశారు, బావిని శుభ్రం చేశారు. నీరు దొరుకుతుందేమో, 10 మందికి పనికొస్తుంది కదా. కొత్త బావి తవ్వటం కంటే పాడుబడ్డ పాత బావి ఉద్ధరించటం కోటి జన్మల పాపాన్ని పోగొడుతుంది అని శాస్త్రం. బావే కాదు, చెరువు కూడా అంతే. కొత్త చెరువు తవ్వటం కంటే పాత చెరువును ఉద్ధరించడం మహాపుణ్యం. అలాగే కొత్త బావిని తవ్వటం కంటే ఇదివరకు తవ్వి ఉన్న పాడుబడ్డ బావిని ఉద్ధరిస్తే అందులో జలం సులభంగా వస్తుంది. ఇదివరకు ఊట ఉన్నదే కదా, ఇదివరకు కొన్నాళ్ళు నీరు అందులో వచ్చింది కదా. నీరు ఉన్న ప్రాంతం కాబట్టి భూగర్భ జలం అక్కడ పుష్కలంగా ఉంటుంది. చాలా కాలం దాన్ని బావిగా వాడుకున్నారు కాబట్టి మనం ఎక్కువగా తవ్వవలసిన పని లేదు, కొద్దిగా తవ్వితే చాలు, నీరు వస్తుంది, అందరికి ఉపకరిస్తుంది అన్నభావంతో కొందరు మహానుభావులు ఆ బావిని తవ్వుతూ గడ్డి గరకను తీసి పక్కన పడేస్తే అందులో పెద్ద ఒక ఊసర వెళ్ళి అంటామే తొండ, పెద్దగా చెప్తాం శాస్త్రం ఉంది, తొండ ముదిరితే ఊసర వెళ్ళి అని, ఒక పెద్ద కృకలాసం మహాకాయం, పెద్ద శరీరమట. ఆ భావంతా నిండి ఉన్న గొప్ప శరీరంతో ఉన్న పెద్ద ఊసర వెళ్ళి వారికి కనపడింది. తస్య ఉద్ధరణే యత్నం అకురువంతే సహస్రశః, వేల మంది ఉన్నారు కాబట్టి అందరూ కలిసి అయ్యో బావిలో పడింది కదా, చాలా పెద్ద ఆకారంతో ఉంది, బయటికి రాలేదు, సరే మనం బయటికి తీతాం. బాధపడుతున్నటువంటి ఏ ప్రాణికి బాధ తీర్చినా పుణ్యమే కదా, ఒక మనిషికే కాదు అందరూ ప్రాణులే, ప్రతి ప్రాణికి బాధ సమానమే, ఆయాసం సమానమే, వేదన సమానమే. అందువల్ల అసహాయ స్థితిలో ఉన్నటువంటి ఏ ప్రాణికి సహాయం చేసినా మహత్పుణ్యఫలం తత్ర భవిష్యతి న సంశయ అంటుంది భారతం. ఒక మనిషికే కాదు, సహాయం అపేక్షించిన ప్రతివాడికి ఎవడైనా సరే
వేరే భేదం చూడకుండా సహాయం చేయాలి. ఆపదలో ఉన్న ప్రతి ప్రాణికి ఒక మనిషికే కాదు, నలమహారాజు మంటలో కాలిపోతున్న ఒక పామును బయటికి తీశాడు. పాము విషజంతువు, బయటికి తీస్తే కాటేస్తుంది. తెలిసి కూడా అయ్యో మంటలో కాలిపోతున్నదే రక్షిద్దామని బయటికి తీశాడు. ధర్మం అది. ఆ పాము ఏం చేసింది? అతన్ని కాటేసింది. నలమహారాజు నవ్వాడు, ఏడవలేదు. నవ్వుతావు ఏమిటయ్యా మహారాజా? పాము అడిగితే ఇది కృతజ్ఞతనా అని అడిగాడు. నీకు ప్రాణాపాయం ఉందని నేను కాపాడితే నా ప్రాణానికి అపాయం కలిగిస్తావా? ధర్మమేనా, కాటేయవచ్చా? మహారాజా క్షమించండి, మేము కూడా నీకు సాయం చేశానయ్యా, అపకారం చేయలేదు. నేను కాటేయటం నీకు లాభమే, నీకు ఉపకారమే. నన్ను ఇంద్రుడు పంపించాడు, నీకు సాయం చేయమని పంపించాడు. అందుకే సాయం చేయాలంటే నువ్వు పుణ్యం చేయాలి కదా. చూడండి ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో. ధర్మ రహస్యం తెలుసుకోవాలి, కథలు వినటం కాదు. ఎదుటివానికి సాయం చేయాలంటే వాడు కూడా ఏదో కొంత పుణ్యం చేసి ఉండాలి. ఏ పుణ్యము లేని వాడికి ఎవరి సహాయము అందదు, ఇదో ధర్మం. మనకు నలుగురు సాయం చేస్తున్నారంటే, మనను ఆపదలో 10 మంది ఆదుకుంటున్నారంటే మనకు తప్పకుండా ఏదో పుణ్యం మన వెనక ఉంది. అయితే ఈ జన్మలోది, కాకుంటే గత జన్మలోది. అంతే తప్ప ఏ పుణ్యము లేని వారికి ఎవరి సహాయము లభించదు. మనం అంటూనే ఉంటాం ఎంత పుణ్యం చేసుకున్నాము, నాకు ఇలాంటి యోగం కలిగింది మన మాటల్లో అనుకుంటాం. నలమహారాజా నీకు సాయం చేయమని ఇంద్రుడు పంపాడు, మరి నీకు సాయం చేయాలని నువ్వు పుణ్యం చేసి ఉండాలి కదా. నీ పుణ్యం నాకేం తెలుసు, నీ ధర్మాన్ని పరీక్షించాలనే నేను చుట్టూ మంటలు నేనే కల్పించుకొని ఆ మంటల మధ్యలో కాలిపోతున్నట్టుగా ఆర్తనాదాలు చేశాను. నేను పాము ఆకారంలో ఉన్నాను, విషదర్పంగా నీకు కనపడ్డాను, చాలా పెద్ద పాము నేను. ఇన్ని తెలిసి కూడా నువ్వు విషజంతువు అని తెలిసి కూడా, బయటికి తెస్తే కాటేస్తుందని తెలిసి కూడా నా ప్రాణం కాపాడావు కదా, అంటే పుణ్యం వచ్చేసింది నీకు. అంటే భగవంతుడు మనను ఆదుకోవాలనుకుంటే మనకు తెలియకుండానే మనతో కొన్ని మంచి పనులు చేయిస్తాడు. ఇది తెలుసుకోవాలి. దీన్ని ఎదురుచ్ఛా సుకృతం అంటారు. అంటే భగవత్ సంకల్పంతో మనకు తెలియకుండానే మనం మంచి పని చేయటం ఎదురుచ్ఛా సుకృతం. మీకు ఉదాహరణ కావాలంటే, ఒక పిల్లవాడు ఇంటి నుండి బయటికి పరిగెత్తాడు. వాడిని పట్టుకోవడానికి తండ్రి వెనక వెళ్ళాడు. తండ్రి వస్తున్నాడని చూచి పిల్లవాడు ఓ గుడిలోకి జొరబడ్డాడు. వెనక తండ్రి వచ్చాడు. తండ్రి వస్తున్నాడని తప్పించుకోవడానికి పిల్లవాడు గుడి చుట్టూ తిరుగుతున్నాడు. వాడి చుట్టూ తండ్రి తిరిగాడు. ఇప్పుడు ఏం జరిగింది అర్థం చేసుకోండి. ఈ తండ్రి ఆ పిల్లవాడు ఇద్దరు కూడా అనుకోకుండానే దేవాలయానికి ప్రదక్షిణలు చేశారు. ఈ పిల్లవాడు కానీ, పిల్లవాడిని పట్టుకుంటున్న తండ్రి కానీ నేను గుడికి ప్రదక్షిణ చేస్తున్నా అనుకుంటున్నాడా? పిల్లవాడిని పట్టుకోవాలని తండ్రి, తండ్రికి దొరకకూడదని పిల్లవాడు ఇద్దరు తిరుగుతున్నారు. మంచి పని. దీన్ని అంటే ఎదుచ్ఛాసుకృతం అంటారు. అదే రీతిలో నలచక్రవర్తిని కాపాడటానికి పరమాత్మ అతనికి ధర్మాన్ని ఆచరించే ఒక బుద్ధి కలిగించాడు. పాము మంటల్లో కాలిపోతున్నది, బాధపడుతూ ఉన్నది, అయ్యో తోటి ప్రాణే అని ఈ మహానుభావుడు దాన్ని కాపాడాడు. మహారాజా నీతో ధర్మం చేయించి నీకు ఉపకారం చేస్తున్నాను. ఏం ఉపకారం చేశావురా?
మహారాజా, ఒక్కసారి నీ రూపాన్ని ఆ నీళ్ళలో చూచుకో అన్నాడు. చూచుకుంటే మొత్తం మారిపోయాడు నలమహారాజు. నలమహారాజు మహాసౌందర్యవంతుడు, జయంతుడో కంతుడు అంటే మన్మధుడు, చంద్రుడు మన్మధుడు, ఇంద్రుడి కొడుకు జయంతుడు కూడా సాటిన అనంత గొప్ప అందగాడు నలచక్రవర్తి. ఒక మహాకావ్యం ఉంది నైషధమని, శ్రీకృష్ణుడు వర్ణిస్తాడు నరుని సౌందర్యాన్ని. అంత గొప్ప సౌందర్యవంతుడు ఈ పాము కాటేయగానే పుట్టివాడు, నల్లటివాడు, ముఖం నిండా మచ్చలు, సరిగ్గా కళ్ళు ఉన్నావో లేవో తెలియదు, అంత వికారంగా తయారయ్యాడు. ఇదేమిటయ్యా? అవును మహారాజా, నీవు నగరానికి మరెక్కడికి వెళ్ళినా నిన్నందరూ గుర్తుపడతారు నీ రూపంతో. నీవు నిన్ను గుర్తుపడితే నీ ఈ ప్రవృత్తికి సరిపోదు. నీవు అడవిలో కానీ గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ ఉండలేవు. నిన్ను గుర్తుపట్టకుండా ఉండటానికి ఈ రూపం కల్పించాను. నీవెప్పుడు కర్కోటక నా పేరు నన్ను తలుచుకుంటే నీకు మళ్ళీ నీ రూపాన్ని ఇస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఎందుకు చెప్పుకొస్తున్నామంటే, ప్రాణి ఆపదలో ఉంటే కాపాడటం ధర్మం. అది పామ, పశువ, పక్ష, మనిష అవసరం లేదు. అందుకే వీరంతా కలిసి బావిలో పడి ఉన్నటువంటి ఆ పెద్ద ఊసర వెళ్ళిని లేపటానికి ప్రయత్నించారు. తాళ్ళు వేశారు, వలలు వేశారు, ఇంకేమో వేశారు. పర్వతంలాగా ఉంది ఆ ఊసర వెళ్ళి.